కేడన్ శర్మ సోషల్ మీడియాలో ఇతను సంచలనం. ర్యాపర్గా ఇతని విజయం ఓ ప్రపంచనం. హైదరాబాద్కి షాన్గా మారిన 23 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టిస్తున్నాడు. స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్తో సెలబ్రిటీలనే ఫిదా చేస్తున్నాడు. ఎంటీవీ స్టేజ్ పై హల్చల్ చేసిన ఈ హైదరాబాద్ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ ఏడాది సోషల్ మీడియాలో మారుమోగిపోయిన తెలుగు తేజాల్లో హైదరాబాద్ ర్యాపర్ కేడన్ శర్మ మొదటి ప్లేస్లో ఉంటాడు. ప్రముఖ అంతర్జాతీయ మ్యూజిక్ సంస్థ ఎంటీవీ హాస్టల్ సీజన్లో ఉన్నట్టుండి మెరిసిన కేడన్ శర్మ ఇంటర్నెట్లో వైరల్గా మారాడు. సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఆ షోలో ఈ ర్యాపర్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి పాడిన ఓ పాట పెద్ద సెన్సేషన్ను క్రియేట్ చేసింది. కేడన్ శర్మ గాత్రంలో నుంచి జాలువారిన స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. దీంతో అతని క్రియేటివిటీని చూసి వివిధ రంగాలకు చెందిన సినీ పొలిటికల్ స్టార్లు కేడన్ శర్మను ఆకాశానికి ఎత్తేశారు, ప్రశంసలతోనూ ముంచెత్తారు. స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్తో అసలు సిసలైన హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో వినిపించాడు ర్యాప్ స్టార్ కేడన్ శర్మ. ఈ హ్యాపెనింగ్ సిటీకి అతను స్పెషల్ వాయిస్గా నిలిచాడు. తనే లిరిక్ రైటర్గా పాటను రాసుకుని కేడన్ శర్మ పాడిన ఈ సాంగ్ అంతా హైదరాబాద్ గొప్పతనం గురించి ఉంటుంది. హైదరాబాద్ కల్చర్, సిగ్నిఫికేషన్స్, సినిమాలు, ఫుడ్, దేశవ్యాప్తంగా ఎలా స్టాండ్అవుట్ అవుతున్నాయో చాలా కాన్ఫిడెంట్గా ర్యాప్ చేసి వినిపించాడు కేడన్. ఎంటీవీ మ్యూజిక్ షోలో కేడన్ పాడిన పాట ఇంటర్నెట్లో సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఇక ఆ పాటకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. లోకల్ ఫ్లేవర్తో కూడిన విషయాలను కేడన్ శర్మ హిప్ హాప్ స్టైల్లో పాడిన తీరు అందరినీ స్టన్ చేసింది. అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా కేడన్ టాలెంట్కు ముగ్ధుడయ్యారు, కేడన్ను ప్రశంసలతో ముంచెత్తారు. రెండు మూడు రోజుల్లోనే వైరల్గా మారిన కేడన్ శర్మ ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించాడు. యూత్లో మంచి క్రేజ్ ఉన్న రౌడీ హీరో విజయ్ కూడా మనోడి టాలెంట్కి ఫిదా అయ్యాడు. హీరోయిన్ సమంత్ కూడా ఓ స్పెషల్ ప్రోగ్రాంలో కేడన్ శర్మతో కలిసి డాన్స్ కూడా చేసింది. అటు సినిమాలకు సంబంధించిన విషయాలపై కూడా తన స్పెషల్ సాంగ్స్తో ఉర్రు తొలగిస్తున్నాడు ఈ హైదరాబాదీ గాయ్. పుష్పలో అల్లు అర్జున్ నేషనల్ వైడ్గా ఎంత సెన్సేషన్ అయ్యాడో, అలాగే హీరోయిన్ సాయి పల్లవి సింప్లిసిటీ, తను నటించిన మ్యారీ 2 మూవీలో రౌడీ బేబీ సాంగ్, బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి అడ్డగా నిలుస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ, ఇక వరల్డ్ వైడ్ పాపులారిటీ సాధించిన 3RRR మూవీ, నాటు ఆస్కార్ విన్నింగ్ గురించి తన ర్యాప్ ద్వారా పాడుతూ ఎంటీవీ స్టేజ్పై దుమ్మురేపాడు కేడన్ శర్మ. కేడన్ శర్మ చూపించిన టాలెంట్కు ఇంప్రెస్ అయిన జడ్జ్ బాద్షా సహా మిగిలిన టీమ్ లీడర్స్ కేడన్ శర్మను కంటెండర్ సెలెక్ట్ చేస్తున్నట్లు యునామినస్గా ప్రకటించారు. ధూల్పేటకు చెందిన కేడన్ శర్మ 2019లో తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాడు. తనే రాసుకొని పాడిన ర్యాప్ సాంగ్స్ను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. 23 ఏళ్ల వయసులో ఇప్పుడు ఎంటీవీ రియాలిటీ షోల్లో పాడిన పాట ద్వారా కేడన్ శర్మ కష్టానికి బ్రేక్ వచ్చింది. దీంతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ తనకే సాధ్యమైన టాలెంట్తో దూసుకుపోతున్నాడు కేడన్ శర్మ.